नमस्कार फ्रेंड्स, वेलकम टू मंची मार्गम चैनल। इवाल रियल एस्टेट की ओक 5 संवत्सराल गंडम गुरिंची डिस्कस चेयबोतुन्ना। नाकु कांग्रेस वस्ते अंटे संतोषमे, कानी अनफॉर्चुनेटली అది పవర్లో ఉండడం కష్టం. కానీ కొంపదీసి కాంగ్రెస్కి 70 పై చిలుకు సీట్లు వస్తే తెలంగాణ పరిస్థితి ఎలా ఉంటుందో మీకు వాళ్ళ పూసగుచ్చినట్టు చెప్తాను. తెలంగాణ రాగానే, అంటే సారీ కాంగ్రెస్ రాగానే తెలంగాణ పరిస్థితి ఎలా ఉంటుందో ఈ వీడియో మళ్ళీ వేసుకొని మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ కొంపదీసి తెలంగాణలో వచ్చిందంటే ఇక్కడ స్థితిగతులు, ఇక్కడ వాతావరణం ఎలా మార్పు చెందుతుందో మీకు చెప్తాను. ఇదే జరుగుతుంది. దయచేసి రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉన్నవాళ్ళు ఈ వీడియోని చాలా సీరియస్గా తీసుకోండి. మీరు ఎంత కోటీశ్వరులైనా కావచ్చు, కానీ నేను చెప్పిన మాటలు అలాగే మక్కిటు మక్కి జరుగుతాయా లేవా మీరే చూడొచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ పవర్లో వచ్చిందంటే కాంప్రమైజ్ క్యాండిడేట్ ఎవరు అనేది చాలా ముఖ్యమైన ప్రశ్న. కాంగ్రెస్ పవర్లో వచ్చే వరకు రేవంత్ రెడ్డినే దాని సారథి. కానీ కాంగ్రెస్ పవర్లో వచ్చాక ఒక కాంప్రమైజ్ క్యాండిడేట్ని ముందర తేవచ్చు. ఆ కాంప్రమైజ్ క్యాండిడేట్ సీతక్కే కావచ్చు. ఆ కాంప్రమైజ్ క్యాండిడేట్ సీతక్కే కావచ్చు. అయితే ఈ కాంగ్రెస్ ఈ ఇంటర్నల్ పాలిటిక్స్ వల్ల సర్వైవ్ కాగలదా అనేదే ఒక పెద్ద ప్రశ్న. కాంగ్రెస్ 70 సీట్లు వచ్చిన బీఆర్ఎస్ క్యాండిడేట్ని వాళ్ళు కొనొచ్చా, కొనే పవర్ ఉందా వాళ్లకు అనేదే ఒక పెద్ద ప్రశ్న. 75-80 కాంగ్రెస్కి దాటాయి అంటే అప్పుడు బీఆర్ఎస్ గెలుపు గుర్రాలే, అంటే ఎమ్మెల్యేలే కాంగ్రెస్లో పోయి చేరుతారు. కానీ 60-70 కాంగ్రెస్కి వస్తే కాంగ్రెస్కి డేంజర్ సిగ్నలే. అంటే అబౌవ్ 75-80 వస్తే కానీ కాంగ్రెస్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరరు. నా ప్రకారం ఒకరిద్దరు బీజేపీ క్యాండిడేట్స్ కూడా కాంగ్రెస్లో చేరొచ్చు. ఆ డేంజర్ కూడా ఉంది. అంటే ఇప్పుడు తెలంగాణలో జరిగేది అంటే అసహ్యమైన ఎలక్షన్ క్యాంపెయినా, అసలు ఈ కండువ మార్పిడి ఎందుకు ఇంత, అంటే ఇంత క్లారిటీ ఎందుకు లేదు అంటే ఈ తెలంగాణ ఓటర్స్ చాలా ఎమోషనల్ ప్లస్ డేంజర్ క్యాండిడేట్స్. అంటే వీళ్ళు కండువాలు అక్కడిక్కడిక్కడక్కడ ఎందుకు మార్చుకుంటున్నా అంటే ప్రతి 15 రోజులకు మన రాజకీయ వాతావరణంలో మార్పులు వస్తున్నాయి. జనరలీ ఎలక్షన్స్లో ఇలా జరగదు. మీరు ఎలక్షన్ హిస్టరీ తీసుకోండి, ఒక 3-4 మంత్స్ ముందు ఒక ట్రెండ్ సెట్ అవుతుంది. సెట్ అయ్యి కంటిన్యూ అయ్యి సర్ప్రైజెస్ చాలా తక్కువ ఉంటాయి. సీట్ల సర్ప్రైజెస్ ఉంటాయి కానీ పార్టీ సర్ప్రైజెస్ ఉండవు. కానీ ఈసారి ఎలక్షన్ ప్రత్యేకత ఏమంటే
సీట్ల ప్రాబ్లం ఉందే ఉంది, పార్టీలది కూడా ప్రాబ్లం ఉందే ఉంది, పోస్ట్ ఎలక్షన్ సర్వైవల్ కూడా ఒక పెద్ద ఇష్యూ అయిపోయింది. అంటే ఇది ట్రిపుల్ ధమాకా. అంటే ఎవరు గెలిచినా ప్రశాంతంగా ఉండలేరు, ఓడిపోయిన వాళ్ళు కూడా ప్రశాంతంగా ఉండరు. అంటే తెలంగాణలో రాజకీయ గందరగోళం నెక్స్ట్ 1-1.5-2 ఇయర్స్ వరకు కొనసాగుతుంది. ఇది చాలా రేర్ అకరెన్స్. అంటే ప్రజలు టీవీ చూస్తున్నారు, రాజకీయ పార్టీలు టెన్షన్ పడుతున్నాయి. అంటే ప్రజలు లాస్ట్ మూమెంట్ వరకు వెయిట్ చేసి ఓట్లేస్తారు ఈసారి. ఇది క్రిస్టల్ క్లియర్. అంటే రూలింగ్ పార్టీ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యే క్యాండిడేట్స్కి అసలు వాళ్ళపై వాళ్ళకి కాన్ఫిడెన్సే లేదు. రేవంత్ రెడ్డికి కూడా తనపై కాన్ఫిడెన్స్ లేదు. ఓకే, కవిత కూడా తనపై తనకు కాన్ఫిడెన్స్ లేదు. కొనకు కేసీఆర్ కూడా కాన్ఫిడెన్స్ లేకుండా పోయింది. అంటే ఇది రాజకీయ పార్టీల కన్ఫ్యూజన్ కాదు, మన తెలంగాణలో జనాలు అంత డేంజరస్గా తయారైంది. ఇక్కడ డబ్బులు తీసుకొని ఓట్లు వేయకపోవడం కామన్. ఇప్పుడు ఈ డబ్బులు తీసుకొని కూడా ఓట్లు వేయరు అనే ఒక డౌట్ అన్ని పార్టీలలో కూడా ఉంది. అంటే ఈ డబ్బు తీసుకొని లాయల్టీ చూపించకపోవడం ఏంటి అని పార్టీలు ప్రశ్నిస్తుండొచ్చు. కానీ మీరు పవర్లో వచ్చినాక వాళ్లకు చేసిన మోసాలు, దగలు, ఈ ప్రజలపై జరిగే కుట్రలు, ఇది 5 సంవత్సరాలు కొనసాగినాయి కదా, మరి దానికి పనిష్మెంట్గా వాళ్ళు ఇప్పుడు మీతోని ఒక 3-4 రోజులు ఆడుకుంటారు, లేదా ఒక నెల ఆడుకుంటారు. తప్పేముంది? మీరు తిన్నదంతా కక్కాల్సి వస్తుంది, తప్పేముంది? కానీ ఒక్కటి మాత్రం సత్యం, కాంగ్రెస్ కుంపదీసి తెలంగాణలో పవర్లో వస్తే బీజేపీ సెంటర్లో బటన్ నొక్కుతుంది. బీజేపీ సెంటర్లో బటన్ నొక్కితే తెలంగాణ ఛత్తీస్గఢ్ లాగా అయిపోతుంది. కర్ణాటక కూడా కాదు, ఛత్తీస్గఢ్ లెవెల్కి వచ్చేస్తుంది. కరెంట్ కట్, సబ్సిడీలు కట్, స్కీమ్లు కట్. అంటే ఇప్పుడు కేసీఆర్ ఎంత వెసునుబాటుతోని ఫైనాన్షియల్ ఫ్రీడమ్తో పనిచేస్తుండో, కాంగ్రెస్ వాళ్ళు పని చేయలేరు, చేయనివ్వరు కూడా. అంటే ఈ దుర్భరమైన స్థితిని తట్టుకొని కాంగ్రెస్ నిలదొక్కుకోవడం చాలా కష్టం. ఇప్పుడు కేసీఆర్ ప్రవేశపెట్టిన స్కీమ్స్ దానికి తిరుగులేదు. సరే, కాంగ్రెస్కి ఓటేస్తే ఆ స్కీమ్స్ కంటిన్యూ కావు, ఎందుకంటే కాంగ్రెస్కి తన సొంత స్కీమ్లు ఉన్నాయి కనుక. ఈ రైతు బంధు అనే స్కీమ్కి ఎసరు పట్టే 95% ఛాన్సెస్ ఉన్నాయి. ఇదో 5% ఈ రైతు బంధు బతికి బయటగడితే తెలియదు, కానీ రైతు బంధు అనే ఒక స్కీమ్ క్యాన్సల్ అయ్యే ఛాన్సెస్ మెండుగా ఉన్నాయి. అయితే ఈ రైతు బంధు క్యాన్సలేషన్ వల్ల భూమి ధరలు 40% కరెక్షన్ వస్తుంది. అర్థమైందా? అంటే నేను రైతు బంధు చాలా ఈజీ అనుకుంటున్నాను కదా. జనాలు ఒక్క గింజ భూమిలో వేయకుండా గత 8 ఏళ్లుగా బుక్కుతనే ఉన్నారు.
అంటే ఈ స్కీము భూములు అంటే అవసరం ఉండి అమ్ముకోకుండా ఆదుకుంటుంది. భూమికి అడిషనల్ వాల్యూ కూడా ఈ రైతు బంధు స్కీమ్ వల్లనే వచ్చింది. అడ్డమైన బీడు భూమికి కూడా ప్రతి సంవత్సరం 10,000 ఆదాయం. నీకు 10 ఎకరాలు ఉందంటే 1,00,000 రూపాయలు ఆదాయం. దానివల్ల టానిక్ అయ్యి ఎవడు అమ్ముకుంటలేడు. పుణ్యానికి వచ్చిన 100,000 మింగి ఊరుకోవచ్చుంటున్నారు, లేదా ఆ 100,000 మింగి 10 ఎకరాలు కౌలుకిచ్చి దానిపై 1,00,000, 1,50,000 వస్తే అవి మింగేస్తున్నారు. అంటే నెలకు 30,000 ఆదాయం సమకూరుతుంది. సో రైతులెవరు ఈ ల్యాండ్ని అమ్మదలుచుకోలేదు. అందుకోసమే ఈ రేట్లు నిలబడుతున్నాయి. ఈ రైతు బంధు ఒక్కసారి దింపేసిందంటే భూమి రేట్లు అమాంతంగా దిగొస్తాయి. ఇది 100% గ్యారంటీ. ఇంకా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అంటారా, అది ప్యానిక్ మోడ్లో పోదు, కానీ గ్రోత్ ఉండదు. ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ స్లోగా కంటిన్యూ అవుతాయి. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా హైదరాబాద్ డెవలప్డ్ స్టేజ్లో ఉంటే లేదా డెవలప్మెంట్ జరుగుతూ ఉంటే వాళ్ళకు కూడా ఆదాయం వస్తుంటుంది. అందుకోసము కాంగ్రెస్ హైదరాబాద్ని డిస్టర్బ్ చేయడానికి ట్రై చేయదు. కానీ తెలంగాణలో ఇతర ప్రాంతాల్లో బీభత్సం సృష్టిస్తుంది. కొత్తగా ఫామ్ అయిన జిల్లాలలో చుట్టుముట్టు భూమి రేట్లు 60% పడిపోయే అవకాశాలు ఉన్నాయి. అంటే దీని రిపుల్ ఎఫెక్ట్, ఈ రూరల్ ఏరియాస్లో పడ్డ భూమి రేట్ల ఎఫెక్ట్ హైదరాబాదుపై స్పష్టంగా కనిపిస్తుంది. జనాలు మళ్ళీ హైదరాబాదు వైపు వచ్చి పడతారు. రైతు బంధు తీసినాక రూరల్ ఏరియాస్ నుంచి మళ్ళా విపరీతంగా అర్బన్ ఏరియా వైపు జనాలు షిఫ్ట్ అవుతారు. అంటే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ప్రైజెస్ పెరుగుతాయా అంటే పెరగవు. ఎంప్లాయ్మెంట్ కోసం వచ్చిన వాళ్ళు చాలా పేద తరగతి వాళ్ళే ఉంటారు. ఆ పేద తరగతి వాళ్ళు కొనాలంటే మధ్యతరగతి కింది రేట్లు ఉంటేనే కొంటారు. ఆ రేట్లు లేవు. కానీ ఏదో ఒక టైంలో హైదరాబాదులో రియల్ ఎస్టేట్ కరెక్షన్ భయంకరంగా జరుగుతుంది. డిమాండ్ లేమి కారణంగా ఈ కరెక్షన్ జరగచ్చు. రాజకీయ పాలసీస్ వల్ల ఈ కరెక్షన్ జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్లస్ ఈ రివెంజ్ పాలసీస్, అంటే ఒక పాలసీ పడగొట్టి ఇంకో పాలసీ తెచ్చే విధానంలో రియల్ ఎస్టేట్కి భయంకరమైన లాసెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? కొంపదీసి కాంగ్రెస్ 75 పైచిలుకు సీట్లు తెచ్చుకుంటే మాత్రమే. 60-70 మధ్యలో ఎక్కడొచ్చినా కాంగ్రెస్కి డేంజరే. 75-85 ఇది కాంగ్రెస్కి సేఫ్ జోన్. దయచేసి రియల్ ఎస్టేట్ వాళ్ళు చౌరు ఓపెన్ చేసుకోండి. ఈ పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్, ఫార్మాసిటీ, నిమ్స్, ఐటీ కారిడార్లు మొత్తం ధ్వంసమవుతాయి. ఇదిగాక చంద్రబాబు నాయుడు బలపడ్డాడంటే తెలంగాణ ఖేల్ ఖతం దుకాన్ బంద్. ఇది స్పష్టం. చాలామంది చంద్రబాబు నాయుడు అక్కడ పవర్లో రాడు అని అనుకుంటున్నారు. కానీ చంద్రబాబుకి ఎంత రిస్క్ ఉందో జగన్మోహన్ రెడ్డికి కూడా అంతే రిస్క్ ఉంది. చ
చంద్రబాబు నాయుడు కుంపదీసి ఏపీలో పవర్లో వచ్చిందంటే మన తెలంగాణలో ఎంత నష్టం జరుగుతుందో ఆంధ్రప్రదేశ్కి అంతే లాభం చేకూరుతుంది. ఇది స్పష్టం. చంద్రబాబు నాయుడు పవర్లో వచ్చిన నాడు తెలంగాణకి మనం తిరోధకం పాడుకోవాలి, పిండం పెట్టుకోవాల్సిందే, తప్ప. చాలా మందికి ఏపీ వాళ్ళకి డైజెస్ట్ కాదు, కానీ ఇది సత్యం. తెలంగాణలో జరిగే పరిణామాలు ఎంత సత్యమో ఆంధ్రప్రదేశ్లో జరిగే పరిణామాలు కూడా అంతే సత్యం, తథ్యం. అయితే ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఎలా ఉండబోతుంది హైదరాబాద్ అని ఒకసారి చూద్దాం. ఫస్ట్, ఈ రియల్ ఎస్టేట్ పతనము ఊళ్ళో నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు మనకు కాంగ్రెస్ పవర్లో వస్తే, అంటే ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ ఆల్మోస్ట్ ఆల్ డబుల్ అవుతాయి. అంటే పవర్ కూడా ఉండదు, ఫస్ట్ పవర్ కట్స్ ఫ్రీక్వెంట్గా ఉంటాయి కర్ణాటకలో. ప్లస్ సెంట్రల్ పాలసీస్ లిక్విడేట్ అవుతాయి, అవి తొందరగా ఇక్కడ ఇంప్లిమెంట్ కావు. ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమానికి నిధుల లేమి స్పష్టంగా కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్ ఇన్కమ్ కాంగ్రెస్ వచ్చినాక భయంకరంగా పడిపోతుంది, ఇండస్ట్రీస్ వచ్చేవి ఆగిపోతాయి. చాలా ఇండస్ట్రీస్ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక లేదా గుజరాత్కి తరలిపోయే ప్రమాదం ఉంది. కాంగ్రెస్ పవర్ ఎంత సౌత్ ఇండియాలో పెరుగుతుంది, బీజేపీకి రిస్క్ అంతే పెరుగుతుంది. దాన్ని కౌంటర్ చేయడానికి సెంటర్ నుంచి బీజేపీ బటన్లు నొక్కుతుంది. అంటే పవర్లో సౌత్లో కాంగ్రెస్ ఉన్నా అది ఏమీ చేయలేని దౌర్భాగ్య పరిస్థితికి తేవడానికి బీజేపీ సాయశక్తులా ప్రయత్నం చేస్తుంది. అందుకోసమే చాలా మంది బీజేపీ క్యాండిడేట్స్ కాంగ్రెస్లో పోవడానికి జంకుతున్నారు. కాంగ్రెస్ పవర్లో వచ్చినా ఒకటే, రాకపోయినా ఒకటే అనే ఒక థియరీ ఉంది. ఇప్పుడు ఇక్కడ వచ్చే ముఖ్యమంత్రి సర్పంచ్ ఉన్న పవర్స్తో వస్తాడు. అంటే ఒక చిన్న ఊరికి శాసించే సర్పంచ్ ఏముంటాడో అన్ని అంత పవర్ పెట్టుకొనే వస్తాడు. కాంగ్రెస్తో దోస్తీ తెలంగాణకు తీరని నష్టం చేకూరుస్తుంది. ఇప్పుడు బీఆర్ఎస్కి 30 సీట్లు వచ్చే ప్రమాదం ఉంది. లాస్ట్ 1 వీక్లో ఒక 10 సీట్లు కోల్పోయే ప్రమాదం ఉంది బీజేపీ, దీనికి బీఆర్ఎస్. ఎందుకంటే ఈ డ్యామ్ ఇష్యూ, ఈ కుంగిపోవటం అనేది కరప్షన్ వైపు, అంటే చూపుడు వేలు కరప్షన్ వైపు పోతుంది. అయితే ఈ కరప్షన్ని బీజేపీ పెద్దగా చేయదు, మీరు గమనించండి. ఇప్పుడు కరప్షన్ని పెద్ద ఎత్తున బీజేపీ లేపొచ్చు, కానీ ఎలక్షన్ వరకు ఇది లేపదు. పోస్ట్ ఎలక్షన్ బీఆర్ఎస్ని బ్లాక్మెయిల్ చేయడానికి ఈ డ్యామ్ కుంగిపోయడం అనే ఇష్యూని ఒక కరప్షన్ కేసు కింద తెచ్చి, అంటే ఎలక్షన్ అయిపోయే టైంకి ఈ నెగోషియేషన్ కోసము ఈ కుంగిపోయే అనే ఇష్యూ యూజ్ చేసుకుంటారు. అదే కేసీఆర్కి ఇప్పుడు భయం పుట్టుకుంది. కేసీఆర్ ఈ కుంగిపోవడం అనే ఇష్యూ వల్ల ఒక 10 సీట్లు బీజేపీకి ధారాదత్తం చేయడం లేదా 10 సీట్లలో తన సత్తా కోల్పోవడం జరగబోయే పరిణామం. ప్రతి వీక్కి రాజకీయ కోణాలు మారుతున్నాయి, రాజకీయ క్రీడ మారుతుంది.
ఇప్పుడు చాలా మంది ఈ కోమటిరెడ్డి కాంగ్రెస్ లో చేరటము, డికేఆర్ణ కాంగ్రెస్ లో చేరటము, విశ్వేశ్వరరెడ్డి కాంగ్రెస్ లో చేరటం అనేది ఈ కాంగ్రెస్ లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి వేస్తున్న ఎత్తుగడలు. ఇప్పుడు ఈ బీజేపీ క్యాండిడేట్స్ కాంగ్రెస్ లో చేరినా లాస్ట్ మినిట్ కాంగ్రెస్ లో గెలిచి కూడా బీజేపీ వైపు రావచ్చు. అంటే కాంగ్రెస్ గెలవకుండా ఇవన్నీ ఎత్తుగడలు బీజేపీ వేస్తున్నది. అంటే కాంగ్రెస్ లో తీవ్రమైన అలజడి సృష్టించి టికెట్ పంపిణీని కన్ఫ్యూజన్ లో గురి చేసి బీఆర్ఎస్ గట్టెక్కే ప్రయత్నాలు ఈ బీజేపీ చేస్తుంది. బీజేపీ మ్యాక్సిమం 3 నుంచి 6 సీట్లు గెలిస్తే చానైపోయింది. 3 నుంచి 6 అది కాంగ్రెస్ వీక్ అయి బీఆర్ఎస్ దయనీయమైన స్థితిలో ఉంటే 6 సీట్లు, లేదా 3-4 సీట్లు గెలిస్తే బీజేపీకి మస్తు అయిపోయింది. కొంపదీసి బీజేపీకి 9 లేదా 12 సీట్లు వచ్చినాయంటే బీజేపీ విల్ బి ద అల్టిమేట్ కింగ్ మేకర్. ఎంఐఎం గారు బీజేపీ విల్ బి ద అల్టిమేట్ కింగ్ మేకర్. అది కూడా బీఆర్ఎస్ నే సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ ఇస్ ట్రెడిషనలీ ఎ వీక్ పార్టీ కంపేర్డ్ టు కాంగ్రెస్. కాంగ్రెస్ నుంచి ఒక 4 ఇటువైపు జంప్ కావడం ఈజీ, కానీ బీఆర్ఎస్ క్యాండిడేట్స్ ని బీజేపీ ఉంటుండగా కొనుగోలు చేయడం చాలా కష్టం. కాంగ్రెస్ వాళ్ళు 3-4 బీఆర్ఎస్ వాళ్ళని తీసుకుంటే బీజేపీ భయపెట్టించి కాంగ్రెస్ ఒక 10 మందిని ఇక్కడ షిఫ్ట్ చేసే పవర్ బీజేపీకి ఉంది. అందుకోసం ధర్మపురి అరవింద్ మాకు ఎన్ని సీట్లు వచ్చినా మాదే పవర్ అని చెప్పాడు. దయచేసి చాలా సెన్సిటివ్గా బిహేవ్ చేయండి, అంత అల్లాటప్పగా తీసుకోకండి. రాజకీయ పరిస్థితులు చాలా భయంకరంగా మారే సూచనలు ఉన్నాయి 1.5 ఇయర్ వరకు నేను ఎప్పుడు చెప్పినాను. అలాగే జరుగుతుంది. రియల్ ఎస్టేట్ మాత్రం చాలా డేంజర్ జోన్లో ఉంది, అందరూ జాగ్రత్త పడండి. పెద్ద పెద్ద బిల్డర్స్ కూడా చెప్తున్నా, నేను చిన్న మనిషినే కావచ్చు కానీ నేను చెప్పేవి ఎవడైనా వినొచ్చు, పాటించవచ్చు. పెద్ద బిల్డర్ అయినా సరే, పేరు మోసిన బిల్డర్ అయినా సరే జాగ్రత్త పడండి, మీ డబ్బులు ఎక్కడ పనికిరావు. ఈ రాజకీయ అనిశ్చితి భయంకరంగా దెబ్బ కొడుతుంది. ఈ రాజకీయ పరిస్థితి తేడా వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గెలవక ముందే జనాలు ఆంధ్రాకి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఆంధ్ర రిజల్ట్స్ రాకముందే ఇక్కడి నుంచి అక్కడ జంప్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. అంటే తెలంగాణకు విపరీతంగా పవనాలు వీస్తున్నాయి, వ్యతిరేకంగా పవనాలు వీస్తున్నాయి. దీంట్లో కాంగ్రెస్ జెండా పట్టుకొని నిలబడడం కష్టమే, కానీ బీఆర్ఎస్ పరిస్థితి కూడా అలాగే ఉంది. జెండా బీఆర్ఎస్దే కానీ డండా బీజేపీది. డండా అంటే కట్టే. జెండా బీఆర్ఎస్ది కానీ డండా బీజేపీది. డండా ఏ వైపు ఒరుగుతుందో బీఆర్ఎస్ కూడా అదే వైపు ఒరుగుతుంది. అన్నిటికన్నా పెద్ద డేంజర్, ఫస్ట్ డేంజర్ చంద్రబాబు పవర్లో రావటం, సెకండ్ డేంజర్ కాంగ్రెస్ ఇక్కడ పవర్లో రావటం. కానీ కాంగ్రెస్ గిన కర్ణాటక కోల్పోయే పరిస్థితి మళ్ళీ దాపరిస్తే మాత్రం తెలంగాణలో కూడా కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగా మారి మళ్ళీ బీఆర్ఎస్ పుంజుకునే ఛాన్సెస్ ఉన్నాయి. కర్ణాటక ఎప్పటివరకు గట్టిగా మెయింటైన్ అవుతుందో,
బీఆర్ఎస్ అప్పటి వరకు వీక్గా ఉంటుంది, బీజేపీ కూడా వీక్గానే ఉంటుంది. ఎప్పుడు చంద్రబాబు పవర్లో వచ్చి కర్ణాటకలో రాజకీయ అనిశ్చితి కొనసాగుతుందో, మళ్ళీ అదే పరిస్థితికి వస్తుందో, అప్పుడు బీఆర్ఎస్ మళ్ళీ పుంజుకుంటుంది. బీఆర్ఎస్ జెండా, బీజేపీ డండా, ఈ ఫార్ములా ఇక నెక్స్ట్ రాజకీయ అంటే క్లైమేట్లో మనకు కనిపిస్తుంది. రేపు బీజేపీ ఒక్క వైఖరి బీఆర్ఎస్ పై సడన్గా మారే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు పరిస్థితి లాస్ట్ వన్ వీక్ ఎట్లొస్తుందంటే కేసీఆర్ని కూడా లోపలేసే ఛాన్సెస్ ఉన్నాయి. కేసీఆర్ తప్పించుకోవాలంటే ఒక 10-15 సీట్లు బీజేపీకి అట్లాగే ఇచ్చేయాల్సి వస్తుంది. ఎంపీ సీట్లు అయితే ఇవ్వాల్సి వస్తుంది, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ఉండదు. కానీ ఎమ్మెల్యే సీట్లు కూడా కొంతమందిని బీజేపీ వైపు నెట్టేలా చేస్తాయి. అంటే తెలంగాణలో రీఎలక్షన్ కూడా రావచ్చు. ఇంకో భయంకరమైన క్రీడ బీజేపీ చేయొచ్చు, అదే హైదరాబాద్ని కాంగ్రెస్ గెలిచిన తర్వాత హైదరాబాద్ని యూనియన్ టెరిటరీగా ప్రకటించవచ్చు. అంటే కాంగ్రెస్కి డబల్ దెబ్బ, హైదరాబాద్ని యూజ్ చేసుకోకుండా తెలంగాణని నడపడం ఎంత కష్టమో అందరికీ తెలుసు. ఆ దెబ్బ బీజేపీ కొడితే హైదరాబాద్ రియల్ ఎస్టేటు ఇక 15 సంవత్సరాల వరకు చచ్చుబడ్డట్టే. ఇది స్పష్టం. దయచేసి ఎవరికైనా మంచి ప్రైస్ దొరికితే అమ్మేసుకోండి. ఈ వీడియో మళ్ళీ మీరు 1 ఇయర్ అయినాక చేస్తే చూస్తే కూడా వేస్టే. ఎవరికైనా మంచి రియల్ ఎస్టేట్ ప్రైజెస్ ఉంటే అగ్రికల్చర్ ల్యాండ్ అమ్ముక దొబ్బండి, ఎక్కువ నకరాలు చేయకండి. అగ్రికల్చర్ ప్రాపర్టీస్ ఉన్నోళ్ళు నేను వార్నింగ్ ఇస్తున్నా, ఈ 7 ఏళ్ళు ఫుట్బాల్ ఆడిండు కదా, 7-8 ఏళ్ళు ఇక మూసుకోండి. మీ బ్యాడ్ టైం వస్తుంది. ఇక రైతులారా, మీరు కొద్దిగా మూసుకొని ఏదైనా మంచి రేట్లు వస్తే అమ్మేసేయండి. అంతేగాని వెనక బల్బు పెట్టుకొని పైన నిద్రించకండి, పంచర్ అయిపోతాయి టైర్. రైతులకు హెచ్చరిస్తున్నా, మీ టైం అయిపోయింది రైతులారా, మీ టైం అయిపోయింది. మీకు ఏదైనా మంచి డీల్స్ ఉంటే తొందరగా చేసుకోండి. ఎక్కువ నకరాలు చేసిందంటే మీకు గంజి కూడా మిగలదు. అలాంటి పరిస్థితులు రాబోతున్నాయి, దానికి రైతులు రెడీగా ఉండాలి. అందరికన్నా ఎక్కువ సంక్షోభము, ఎక్కువ ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఎదుర్కోబోయేది ఎవరు అంటే తెలంగాణ రైతులు మాత్రమే. తెలంగాణ రైతులు తగు జాగ్రత్తలు తీసుకోకపోతే వాళ్ళు సఫర్ అయినట్టు నెక్స్ట్ 3 ఇయర్స్లో ఎవ్వరు సఫర్ కారు. రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళు అలర్ట్గా ఉండండి. మీరు అనుకున్నప్పుడు మీ ప్రాపర్టీస్ అమ్ముడుపోవు. మీకు టైం ఉన్నప్పుడే సర్దుబాటు చేసుకోండి. రేపు అనుకోని ఘటనలు సంఘటనలు జరిగితే మీపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. కాంగ్రెస్లో ఎవరు చీఫ్ మినిస్టర్ అవుతారని క్వశ్చన్ కాదు, పాలసీస్ సస్టైన్ కావు, కనుక కాంగ్రెస్ ఏం చేయదలుచుకుంది అనేదే ఒక ప్రశ్న. ఇప్పుడు రైతు బంధువుకు వెలుగుడుందా అని అడుగుతుంది. లేదు. ఈ కళ్యాణ లక్ష్మికి ఇటువంటి దానికి వెలుగుడు ఉంటుంది. కానీ రైతు బంధు అనే ఒక స్కీమ్ ఇంట్రడ్యూస్ చేసి కేసీఆర్ ప్రతిసారి గట్టెక్కుతున్నాడు. దీనికి వెలుగుడు ఏదన్నా బీజేపీ లేదా కాంగ్రెస్ కనుగొంటే మాత్రమే వాళ్లకు
లైఫ్ ఉంది, లేకపోతే కేస్ ఖతం. కేసీఆర్ అండర్ ప్రెషర్ తెలంగాణని రూల్ చేయబోతున్నారు. కాంగ్రెస్ పవర్లో వస్తే వాళ్ళు చేత కాని సన్నాసుల్లా, అంటే ఢిల్లీ వైపు కళ్ళు విప్పి చూసి ఇక్కడ పాలన చేసే పరిస్థితులు ఉన్నాయి. ఇక బీజేపీ ఒంటరిగా పోటీ చేసి డిపాజిట్ కూడా దక్కించుకోలేదు, ఎక్సెప్ట్ ఈటల రాజేందర్ ఇటువంటి వాళ్ళు. కానీ ఒక కొస మెరుపు, ఇప్పుడు బీఆర్ఎస్ మళ్ళీ గెలిస్తే ఈటల రాజేందర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అది న్యాచురల్, ఎందుకంటే బీజేపీ వైపు నుంచి బీఆర్ఎస్ని ఇరిటేట్ చేయగల ఏకైక వ్యక్తి ఈటల రాజేందర్. అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ స్టేబుల్గా ఉండొద్దు అనుకుంటే ఈటల రాజేందర్ని డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా పెట్టి ధర్మపురి అరవింద్ అటువంటి వాళ్ళని తెలంగాణ లేదా బండి సంజయ్ అటువంటి వాళ్ళని తెలంగాణ అధ్యక్ష పదవి ఇస్తే బీఆర్ఎస్కి అంటే నిద్రలేని రాత్రులు తథ్యం. దయచేసి అందరూ గమనించండి, ఈ ఇజ్రాయెల్ గాజాని పక్కకు పెట్టండి, దీనివల్ల మీకేం ఒరగదు. అక్కడిక్కడ చూడకండి, డబ్బులు ఎవరికి వస్తే వాళ్ళకే మీరు ఎలాగూ ఓటేస్తారు, కానీ జాగ్రత్తగా ఓటేయండి. బీఆర్ఎస్ వస్తే మాఫియా వస్తుంది, కానీ కాంగ్రెస్ వస్తే తెలంగాణ పరిస్థితి మాఫ్ చేయాల్సి వస్తుంది. అంటే తౌబా తౌబా, మాఫ్ కరో అంటారు కదా, అట్లయిపోతుంది తెలంగాణ. బీఆర్ఎస్ వస్తే మాఫియాలే తప్పదు. బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఇంకో పెద్ద కుంభకోణం చేయబోతున్నాయి తెలంగాణలో. కానీ కాంగ్రెస్ వస్తే మాత్రం మాఫీ తౌబా తౌబా చేసుకోవాల్సి వస్తుంది. ఓటర్లు ఏవైపు ఉన్నారో తెలియక తర్జన భర్జన పడుతున్న ఎమ్మెల్యే క్యాండిడేట్స్ని చూస్తే ఫస్ట్ టైం నాకు జాలేస్తుంది. చిప్పలు పట్టుకొని అడుక్కునే పరిస్థితికి వచ్చేసింది వాళ్ళు. ఇది డెమోక్రటిక్గా మంచి పరిస్థితే. ఇదే ఆంధ్ర వాళ్లకు ఆంధ్రాలో దమ్ము లేదు, కానీ తెలంగాణ ప్రజల్లో ఆ చైతన్యం ఉంది, ఆ భయపెట్టే దమ్ము ఉంది. ఆ దమ్ము వల్లనే వాళ్ళ రాజకీయవేత్తలు అక్కడిక్కడ జంప్ అవుతున్నారు. ఇలాంటి ధైర్యము ఆంధ్ర వాళ్లల్లో కూడా రావాలని కోరుకుంటూ తెలంగాణ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది పోస్ట్ ఎలక్షన్ అని సూచిస్తూ ప్రతి ఒక్కరూ జాగ్రత్త పడే సమయం ఆసన్నమైంది. ఏ దానిపై కూడా 100% భరోసా చేసి ఇన్వెస్ట్ చేయకండి అని కోరుతూ, మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ, నా వేరే ఛానల్ డిస్క్రిప్షన్స్ మీకు బాక్స్లో ఇస్తాను, కమెంట్లో ఇస్తాను. దయచేసి ఆ ఛానల్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అని కోరుతూ నమస్కారం.